భారతీయ రైల్వేల ప్రస్థానంలో వందే భారత్ విప్లవాత్మకమైన మార్పునకు ప్రతీక. ఐదేళ్లుగా దేశంలోని వివిధ ప్రాంతాల్లోని ప్రయాణికుల్ని గమ్యస్థానాలకు చేరుస్తున్న ఈ సెమీ హైస్పీడ్ రైలు ఇప్పుడు వందే భారత్ స్లీపర్ గాను మారి దూర ప్రాంతాలకు పరుగు పెట్టేందుకు సిద్దమైంది. చెన్నైలోని ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో తయారైన ఈ రైలు ప్రస్తుతం వివిధ పరీక్షలు పూర్తి చేసుకుని త్వరలోనే పట్టాలెక్కబోతోంది. దేశవ్యాప్తంగా వివిధ మార్గాల్లో ప్రస్తుతం 78 వందే భారత్ రైళ్లు పరుగులు పెడుతున్నాయని, త్వరలోనే 250 కిలోమీటర్ల వేగంతో నడిచే రైలు ప్రాజెక్టును చేపట్టబోతున్నామంటున్న చెన్నైలోని ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ జనరల్ మేనేజర్ యు సుబ్బారావుతో ఈటీవీ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. భారతీయ రైల్వే చరిత్రలో వందే భారత్ ఎక్స్ప్రెస్ది ఒక ట్రాన్స్ఫర్మేషన్. ఆ ట్రాన్స్ఫర్మేషన్ కారణం చెన్నైలోని ఇంటిగ్రల్ రైల్ కోచ్ ఫ్యాక్టరీ. అసలు ఈ ఐసీఎఫ్ ప్రస్థానం ఏమిటి, దానికి సంబంధించి ఎందుకు ఈ ట్రాన్స్ఫర్మేషన్ కారణమైందన్నది తెలుసుకోవడానికి ఐసీఎఫ్ ఫ్యాక్టరీ జనరల్ మేనేజర్ యు సుబ్బారావు గారు మనతో ఉన్నారు. నమస్కారం అండి. సార్, ప్రధానంగా ఈ ట్రాన్స్ఫర్మేషన్ కి బ్రాడ్ గేజ్ బోగి తయారీ నుంచి 1955 లో ఇప్పటి వరకు వందే భారత్ ట్రైన్ల రేకుల తయారీ వరకు కూడా ఉన్నటువంటి ట్రాన్స్ఫర్మేషన్ కి కారణం ఏంటి, అసలు మీరు ఎట్లా దీన్ని సాధించగలిగారు? ఐసీఎఫ్ ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ 70 ఓల్డ్ ఫ్యాక్టరీ అండి. 1955 లో ఫస్ట్ ప్రొడక్షన్ స్టార్ట్ అయింది. 1947-48 లోనే ఐడియా వచ్చింది. ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు ఇండియా సొంతంగా కోచ్లు తయారు చేయాలని ఇప్పుడు టెక్నాలజీ స్విట్జర్లాండ్ నుంచి ఇంపోర్ట్ చేశారు. ఇప్పటి వరకు మనకి ఇండియాలో రివిటెడ్ బోగీస్ రివిటెడ్ కోచెస్ ఉండే, అంటే వుడెన్ బాడీడ్ కోచెస్ అని, తర్వాత స్టీల్ బాడీ కోచ్ ఉండేవి. కానీ ఆ డిజైన్స్ ఏంటంటే దే నాట్ సేఫ్ డిజైన్. తర్వాత 1950 లో మనం ఫస్ట్ ఐసీఎఫ్ కోచ్ స్టార్ట్ చేసాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు 70 అయింది ఆల్మోస్ట్. ప్రౌడ్ ఏం చెప్పగలనంటే ఐసీఎఫ్ గురించి, ఇది లార్జెస్ట్ కోచ్ మ్యానుఫాక్చరింగ్ ఫ్యాక్టరీ ఇన్ ద వరల్డ్ అండర్ వన్ మేనేజ్మెంట్. ఇప్పుడు దాకా మనం 75,000 కోచెస్ కంటే ఎక్కువ తెచ్చాం. ఈ సంవత్సరమే జూన్ లో 75,000 కోచ్ విడుదల చేసాం ఒక వందే భారత్. అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా సేవ చేస్తుంది ఐసీఎఫ్ ఇండియన్ రైల్వేస్ కి. వీఆర్ మేకింగ్ సో మెనీ కోచెస్, ఆల్మోస్ట్ 3,000-3,500 కోచెస్ పర్ ఇయర్ తయారు చేస్తాం. 15 నుంచి ఇప్పుడు చూసారంటే ఒక మేజర్ ఇంప్రూవ్మెంట్ మధ్యలో అరౌండ్ 15 బ్యాక్ వచ్చింది. ఐసీఎఫ్ కోచెస్ అనేది ఓల్డ్ కోచెస్ డిజైన్స్ తీసేసి ఎల్హెచ్బి అనే కొత్త కోచెస్ వచ్చాం తెచ్చాం. ఇప్పుడు ప్రస్తుతం మనకి ఇండియాలో ఈ 50-55% వరకు కోచెస్ ఎల్హెచ్బి కోచెస్. కొన్ని ఐసీఎఫ్ కోచెస్ ఉన్నాయి, బికాస్ ఇంకా ఉన్నాయి కాబట్టి రిటైర్ అయ్యే వరకు అవి ఉంటాయి. ఎల్హెచ్బి కోచెస్ వచ్చి అదొక జంప్ అనమాట, అదొక ట్రాన్స్ఫర్మేషన్ అనమాట. దాని తర్వాత రెండో ట్రాన్స్ఫర్మేషన్ ఏంటంటే వందే భారత్ దాడి. ఎందుకు వందే భారత్ కావాలి ఇండియాకి? వీఆర్ గ్రోయింగ్ ఇన్ ఎకానమీ, పీపుల్ ఆర్ బికమింగ్ మోర్ ఎఫ్లుయెంట్, పర్చేసింగ్ పవర్ పెరుగుతుంది. పీపుల్ కావాల్సిన అంటే సంథింగ్ న్యూ కావాలని. ఆ ఓల్డ్ ట్రైన్స్ లాగా ఉన్నాయి ఫర్ పబ్లిక్ విచ్ కెనాట్ ఎఫర్డ్ రెగ్యులర్, అంటే హై లెవెల్ ట్రైన్. అప్పుడు ఈ ఐడియా 2016-17 లో ఆ రోజుల్లో సుధాంశు మణి అనే జిఎం ఉండేవారు, ఆయనకి ఐడియా వచ్చి అప్పుడు ఈ ఐడియా వచ్చినప్పుడు రైల్వే బోర్డు దగ్గర అప్రూవల్ తీసుకున్నారు 2 ట్రైన్స్ తయారు చేద్దాం ఫస్ట్. అప్పుడు దాకా మన ఇండియాలో అంటే జనరల్ గా ఎవరైనా కొత్త ప్రోడక్ట్ తయారు చేసినప్పుడు ట్రాన్స్ఫర్ టెక్నాలజీ అంటారు, టీఓటీ ప్రకారం మనం చేస్తాం. ట్రైన్ 18 అంటే వందే భారత్ ని డిఫరెంట్ స్ట్రాటజీ. వాస్తవానికి ట్రైన్ 18 అనే ప్రాజెక్ట్ ఎందుకు, అసలు ట్రైన్ 18 అని ఎందుకు పెట్టారు వందే భారత్? ట్రైన్ 18 ఎందుకు వచ్చిందంటే ఫస్ట్ ని ఒక ఏదైనా ప్రాజెక్ట్ ఒక పేరు పెడతారండి. ఓకే, వందే భారత్ అనే తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిసైడ్ చేసింది వందే భారత్ పేరు పెడదామని. అప్పుడు ట్రైన్ 18 ఎందుకు వచ్చిందంటే మనం 2018 లో ఈ ట్రైన్ కంప్లీట్ గా రిలీజ్ చేద్దామని ఒక ఐడియా. 2016 లో స్టార్ట్ అయింది ఐడియా, మనం ఒక ట్రైన్ ఇటువంటిది సంథింగ్ డిఫరెంట్ మచ్ బెటర్ ట్రైన్ ఒకటి తయారు చేయాలి. 2016 లో కాన్సెప్ట్ స్టార్ట్ అయింది. 2018 కానీ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి అందుకు ఈ ప్రాజెక్ట్ పేరు మనం ట్రైన్ 18 పెట్టాం ఫస్ట్. అంటే వాస్తవంగా కన్వెన్షనల్ ట్రైన్స్ కి అలాగే కోచెస్ కి వందే భారత్ లో ఉన్నటువంటి కోచెస్ కార్స్ ఏం తేడా మీరు ఇంప్రూవ్ చేయగలిగారు ప్రయాణికులు? నార్మల్ ట్రైన్స్ లో ఏంటవుతుందంటే కోచెస్ ఇండిపెండెంట్ యూనిట్స్, ఒక 20 కోచ్ ట్రైన్ ఉండొచ్చు, 16 కోచ్ ట్రైన్ ఉండొచ్చు, 18 కోచ్ మనం నెంబర్ ఆఫ్ కోచెస్ చేంజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఫ్రంట్ లో ఒక లోకోమోటివ్ ఉంటుంది, ఇంజిన్ ఉంటుంది, ఇంజిన్ వెనకాల కోచెస్ ఉంటుంది. సో దిస్ ఇస్ ద కన్వెన్షనల్ టైప్ ఆఫ్ కోచెస్. సో ఈచ్ ఆఫ్ ద కోచ్ ఏంటంటే సెల్ఫ్ జనరేటింగ్, అంటే ఎలక్ట్రిసిటీ సొంతగా జనరేట్. ఐసీఎఫ్ కోచ్ ఎల్ఎస్బి కోచ్ అంటే ఒక పవర్ కార్ ఉంటుంది, ఆ పవర్ కార్ పవర్ ఇస్తుంది కోచెస్ కి. ట్రైన్ 18 అన్న వందే భారత్ అన్న టోటలీ డిఫరెంట్ కాన్సెప్ట్. దీంట్లో ఏంటంటే ఇంజిన్ లేదు మీకు, ట్రైన్ ఎలా నడుస్తుంది ఇంజిన్ లేకుండా. వరల్డ్ కాన్సెప్ట్ మేము కాదు, ఇది వరల్డ్ అంతా లేటెస్ట్ ట్రైన్. అంటే లోకోమోటివ్ ని మనం చిన్న చిన్న ముక్కలుగా విడతీసాం, మేడ్ ఇట్ స్మాల్ 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 కాంపోనెంట్స్. ఈ అన్ని కాంపోనెంట్స్ మనం అండర్ ద కోచ్ అండర్ ఫ్రేమ్ లో మౌంట్ చేసాం. కమ్యూనికేషన్ కేబుల్స్, పవర్ కేబుల్స్ వేసి ఒక కంప్యూటర్ పెట్టి ఆ కంప్యూటర్ ట్రైన్ కంట్రోల్ చేస్తాం. అంటే ఆల్ ది కాంపోనెంట్ కంట్రోల్ చేస్తాం. ఇన్ లోకోమోటివ్, ఒక లోకోమోటివ్ లో ఓన్లీ 6 axles ఉంటాయి, ఒక్కొక్క ఆక్సిల్ మీద మోటార్ ఉంటుంది. సో ఆ 6 axles మోటరింగ్ చేస్తాయి, మరి యాక్సిలరేషన్ డిసెలరేషన్ ఆక్సిల్ చేస్తాయి. ఇప్పుడు మన ట్రైన్ ఏంటంటే ఎవ్రీ సెకండ్ కోచ్ ఈజ్ హ్యావింగ్ మోటార్. అంటే మనం 16 coach ట్రైన్ అనుకోండి, 8 coaches అవ్వడ్ మోటార్, 8 x 4 32 motors ఉంటాయి. మన లోకోమోటివ్ లో 6 motors ఉంటాయి, అది 32 motors. అదే 24 coach అనుకోండి, 12 x 4 48 motors ఉంటాయి. సో మీకు ఏంటంటే యాక్సిలరేషన్ ఫాస్ట్ ఉంటుంది, డిసెలరేషన్ ఫాస్ట్ ఉంటుంది, బ్రేకింగ్ బాగుంటుంది, కంఫర్ట్ ఆఫ్ ద రైడ్, ఎందుకంటే జర్క్స్ ఉండవు మీకు. ఎందుకంటే ఆల్ ద మోటార్స్ ఆర్ పవరింగ్ అట్ ద సేమ్ టైం, పవర్ ఇస్ డిస్ట్రిబ్యూటెడ్ అనమాట. కింద టెక్నాలజికల్ గా మీరు సాధించారు, అలాగే అంతర్గతంగా కొంత అంతర్గతంగా ఏంటంటే
లాట్ ఆఫ్ కంఫర్ట్స్ ఆర్ పాసిబుల్ బికాస్ మీకు చాలా ఎక్కువ స్పేస్ ఉంది. గ్యాంగ్ వేస్ అంటాం, అంటే కోచ్ కు కోచ్ మధ్యలో గ్యాంగ్ వేస్ అంటాం. ఓలెన్ ట్రైన్స్ లో చూస్తే చాలా కంజెస్టెడ్ గా ఉంటుంది అక్కడ. మీరు సమంగా నడుస్తున్నప్పుడు కూడా ఒక కోచ్ నుంచి ఇంకో కోచ్కి వెళ్తున్న కూడా కొంచెం చాలా జర్కీగా ఉంటుంది, మీకు కొంచెం భయం కూడా వేస్తుంది. మీకు ఈ ట్రైన్ లో సీమ్లెస్ కి వెళ్ళిపోవచ్చు, ఫుల్లీ సీల్డ్ అనమాట, వైడ్ గ్యాంగ్ వేస్ ఉంటాయి, సో మీరు సీమ్లెస్ కి వెళ్ళిపోవచ్చు. అదే లోపల ఉన్న సీసీటీవీస్ కానీ కంప్యూటర్స్ కానీ దేర్ ఆల్ కంట్రోల్ ఫ్రమ్ వన్ యూనిట్. ఓల్డెన్ ట్రైన్స్ లో అది పాసిబుల్ కాదు, ఈచ్ కోచ్ లో మీరు కంట్రోల్ చేయాలి. ఇప్పుడు ఏంటంటే సెంట్రల్ కంట్రోల్ కాబట్టి కంట్రోల్ చాలా బాగుంది. ప్యాసెంజర్స్ కన్నా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, దీంట్లో టాక్ బ్యాక్ యూనిట్ అంటే ఎవ్రీ కోచ్ లో ఒక బటన్, మనం ప్రయాణికులు ఏం చేయొచ్చు అంటే డ్రైవర్ తోటి అంటే లోకో పైలట్ తోటి మాట్లాడచ్చు అనే ఇష్యూ. ఇమీడియట్ గా లోకో పైలట్ టేక్ ఏ డెసిషన్, ఏమైనా ఆగాపాలా చేయాలా, లేకపోతే ఏమైనా సపోజ్ ఎవరికైనా హెల్త్ ప్రాబ్లం వచ్చింది ఇమీడియట్ గా ఎవరికైనా చెప్పాలా. సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ పాసిబుల్. ఎయిర్ కండిషనింగ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది, సీట్స్ కూడా ఇంప్రూవ్ చేసి ఇట్స్ కంఫర్ట్ ఆఫ్ ద జర్నీ. రైడింగ్ క్వాలిటీ అండి, సూపర్ రైడింగ్. మీకు ఓల్డెన్ కోచెస్ కి ఓల్డెన్ ట్రైన్స్ కి ఈ ట్రైన్స్ కి అసలు దెర్ ఇస్ నో పొంతం లేదు. కూర్చుంటే ట్రైన్ లో యుల్ నాట్ ఫీల్ దట్ యువర్ ట్రావెలింగ్ అన్నమాట. అంటే వాస్తవం ఇక్కడ ఒక అంశం కూడా ఉంది, ప్రధానంగా వందే భారత్ ని అత్యంత కంఫర్ట్ గా రూపొందించగలిగారు. అదే సమయంలో పాత కోచెస్ రద్దీగా నడుస్తూ ఉంటాయి, అక్కడ సౌకర్యాలు లేమి ఉంటాయి. ఈ ట్రాన్స్ఫర్మేషన్ ని ఎట్లా చూడాలి? ఫర్దర్ గా ఫ్యూచర్ లో మీరు తయారు చేయబోయే బోగీలు కానీ కోచెస్ కానీ ఇంతే కంఫర్ట్ తో తయారు చేసే అవకాశం? అంటే ఓల్డెన్ ట్రేస్ కోచెస్ లో కూడా కంటిన్యూస్ గా ఇంప్రూవ్మెంట్స్ అవుతూ ఉంటాయండి, మనం అసలు దాన్ని వదిలిపెట్టట్లేదు. అంటే దిస్ ఇస్ వన్ సెక్టర్ అండి, మన వందే భారత్ అనేది వన్ సెక్షన్ ఆఫ్ పబ్లిక్ కి హెల్ప్ఫుల్ ఆర్ దే ఆర్ ప్యాటర్నైజింగ్, బట్ దేర్ ఇస్ అ లార్జ్ సెక్షన్ ఆఫ్ పీపుల్, ఆల్మోస్ట్ 95% ఆఫ్ ద పీపుల్ దే వాంట్ అదర్ ట్రైన్స్. ఆ ట్రైన్స్ కావాలి మనకి, దాన్ని కూడా కంటిన్యూస్ ఇంప్రూవ్ చేస్తుంటాం. మీరు కొత్త కోచ్కి వెళ్ళారంటే యూ కెన్ ఈజీలీ సీ దట్ ఫర్నిషింగ్ కానివ్వండి, లుక్ కానివ్వండి, టాయిలెట్స్ కానివ్వండి, వీఆర్ కంటిన్యూస్లీ ఇంప్రూవింగ్. ప్రజలకి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఇండియాలో. సో అందుకు దేర్ ఇస్ లాట్ ఆఫ్ లోడ్, అందుకు అప్పుడప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే ట్రైన్ పాడైపోయింది అనిపిస్తుంది. కానీ ట్రైన్స్ అనేవి త్రీ వన్ అండ్ హాఫ్ ఇయర్స్ పీరియాడిక్ ఓవరాల్ ఇంకెళ్తాయి, వెళ్ళినప్పుడు మళ్ళీ ఆల్మోస్ట్ లైక్ న్యూ ట్రైన్ తయారు. కానీ ఓవర్ ద అగైన్ యూసేజ్ లో కొంచెం పాడవు. అంటే ఇక్కడ వందే భారత్ ట్రైన్ రూపకల్పనలో తయారీలు చాలా ప్రీమియం క్వాలిటీ అనిపించేలాగా దాన్ని రూపకల్పన చేయాలి, ఎందుకని అలా చేయగలిగారు? అది బేసికలీ డిజైన్ అండి, మంచి డిజైన్, మంచి క్వాలిటీ ఆఫ్ మెటీరియల్, అదొకటి వస్తుంది. ప్రైడ్ అండ్ రైల్వేకి. సో మెయింటెనెన్స్ కూడా కొంచెం బెటర్ గా ఉంటుంది అండ్ అటెన్షన్ కూడా బెటర్ గా ఉంటుంది. ఎందుకంటే వన్స్ యూ మేక్ అ గుడ్ ట్రైన్ క్రిటిసిజం కూడా వస్తుంది, మెయింటైన్ చేయకపోతే. సో దీన్ని అవాయిడ్ చేయడానికి మెయింటెనెన్స్ కూడా అదే లెవెల్ లో జరుగుతుంది. ఈ ప్రోడక్ట్ తయారు చేసినప్పుడు మంచి కూడా పాడ్ చేయడం అదొక కూడా ఉంటుంది. సో దీని మూలాన్ని ప్రాబ్లీ వీఆర్ హ్యావింగ్ ఎ వెరీ గుడ్ లుక్ అండ్ ఫీల్ ఆఫ్ ద ట్రైన్. అంటే వాస్తవానికి రాజధాని శతాబ్ది ఈ ఎక్స్ప్రెస్లతో దాదాపుగా గరిష్ట వేగం 120 కిలోమీటర్ల పర్ కిలోమీటర్ గంటకి, కానీ ఇది 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది కదా, మరి అవునండి ఎందుకంత స్పీడ్తో, లేకపోతే ఇంకా వేగాన్ని అందుకునే అవకాశం ఉంటుందా? అంటే వందే భారత్ డిజైన్ స్పీడ్ ఈజ్ 180 కిలోమీటర్స్ అండి, కానీ అప్రూవ్డ్ స్పీడ్ ఈజ్ 160. ఎప్పుడన్నా మనం ఏమైనా డిజైన్ చేసినప్పుడు కొంచెం మార్జిన్తో డిజైన్ చేస్తాం. సో 160 km/h స్పీడ్ వితౌట్ ఎనీ ప్రాబ్లం నడుస్తుంది ఆన్ ద ట్రాక్స్. అంటే ట్రాక్స్ ఫిట్ ఉండాలి, ట్రాక్స్ ఫిట్ ఉంటే ఆటోమేటిక్ నడుస్తుంది. సో 160 km/h ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ టు ఝాన్సీ ఇది 160 km/h. సో అక్కడ 160 km/h వస్తే చెన్నై టు విజయవాడ, చెన్నై టు ఢిల్లీ, ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్ ఇప్పుడు 130 km/h అయిపోయింది. ఎన్ని చోట్ల 130 km/h వెళ్తుంది. సెమీ హై స్పీడ్ ట్రైన్ గా చెప్పుకున్నటువంటి వందే భారత్ ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉందా? అంటే ప్రస్తుతం 800 కిలోమీటర్ల రేంజ్ వరకే నడుస్తుంది, దీని ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి? ఇప్పుడు ఏంటంటే మనం వందే భారత్ ప్రస్తుతం చేర్ కార్ వర్షన్ తయారు చేస్తాం. వి స్టార్టెడ్ విత్ చేర్ కార్ వర్క్. ఇప్పుడు దాకా 78 ట్రైన్స్ రిలీజ్ చేసాం, ఇప్పుడు ఒకటి మా దగ్గర ఉంది, మిగతా అన్ని ఓపెన్ లైన్ వెళ్ళిపోయి ఇప్పుడు 20 ట్రైన్స్ అంటే 100 ట్రైన్స్ వరకు తయారవుతాయి. దీని తర్వాత స్లీపర్ వర్షన్ తయారు చేస్తాం. స్లీపర్ వర్షన్ లో ఫస్ట్ ఏంటంటే మనం 16 కోచ్ ట్రైన్స్ స్లీపర్ వర్షన్ స్టార్ట్ చేస్తాం. 10 ట్రైన్స్ అండర్ ప్రొడక్షన్ ఉన్నాయి, ప్రొడక్షన్ ఎక్కువ ఉంది, వర్క్ ఎక్కువ ఉంది. మేమేం చేసామంటే మా డిజైన్స్ డ్రాయింగ్స్ అన్ని బిఎంఎల్కి ఇచ్చి బిఎంఎల్తో చేస్తున్నాం. వీఆర్ గివింగ్ సపోర్ట్, అదే మేము కాంట్రాక్ట్ ఇచ్చాం బేసికలీ. ఇప్పుడు ఏంటంటే జస్ట్ లైక్ రాజధాని రాత్రి పడుకొని వెళ్ళొచ్చు. ఫస్ట్ ట్రైన్ రెడీ అయిపోయిందండి, మేము ఇన్స్పెక్షన్ కూడా చేసాం, బాగా వచ్చింది. అది బెంగళూరు నుంచి చెన్నై చేరుతుంది, చేరాక ఇక్కడ 10-15 రోజులు మేము కమిషనింగ్ చేస్తాం. కమిషనింగ్ అయిపోయాక ఆసిలేషన్ ట్రయల్స్ ఎక్స్టెన్సివ్ ఆసిలేషన్ ట్రయల్స్ ఫర్ 2-3 మంత్స్ ఉంటాయి. క్లియర్ అయిపోయాక దాన్ని సర్వీస్ లో పెడతాం. ఇదేంటంటే 10 ట్రైన్స్ ఇప్పుడు దే ఆర్ 16 కోచ్ లెంగ్త్. ఇది కాకుండా ఆల్రెడీ మాకు రైల్వే బోర్డు నుంచి ఆర్డర్ వచ్చింది ఫర్ 50 ట్రైన్ 24 కోచ్ లెంగ్త్ ఏసీ స్లీపర్ వర్షన్. దాని మీద మేము ఇప్పుడు వర్క్ చేస్తాం. స్లీపర్స్ అండ్ బర్త్స్ డిజైన్స్ ఇంటీరియర్స్ ఇవన్నీ కూడా ఎఫ్రెష్ వేఆర్ లుకింగ్ ఎట్ ఇట్. మాకు టార్గెట్ ఏంటంటే 2 ఇయర్స్ టార్గెట్ ఇచ్చారు. 26 అక్టోబర్ నవంబర్ కల్లా ఐసీఎఫ్ నుంచి కూడా ట్రైన్ స్టార్ట్ అవుతాయి. 2 ఇయర్స్ లో అవి కూడా 50 నెంబర్ ఆఫ్ ట్రైన్స్ అవి కూడా వచ్చేస్తాయి. సో బై ఎండ్ ఆఫ్ 2 ఇయర్స్ ఫ్రమ్ నౌ 24 కోచ్ లెంగ్త్ ట్రైన్స్ అండ్ 16 కోచ్ లెంగ్త్ ట్రైన్స్ స్లీపర్ వర్షన్ అందరూ ఉంటాయి.
అంటే ఎవ్రీథింగ్ ఫస్ట్ ఐసీఎఫ్ ఫ్యాక్టరీ అనే కాన్సెప్ట్ మీరు లక్ష్యంగా పెట్టుకున్నారు, ఏమేమి ఇప్పటి వరకు రూపొందించగలిగారు 1955 నుంచి? అప్పుడు 1950 వి ఆర్ ఎంప్లాయింగ్ ఆల్మోస్ట్ 150 to 200 డిజైనర్స్. దే ఆర్ ఆల్ ఇంజనీర్స్, ది బెస్ట్ ఆఫ్ ది ఇంజనీర్స్. అంటే మీకు తెలుసు కదా, గవర్నమెంట్ లో రావడానికి ఆల్ ద బెస్ట్ పీపుల్ కమ్. సో వి కీప్ ఆల్ ద బెస్ట్ బ్రెయిన్స్ ఇన్ డిజైనింగ్. స్ట్రాంగ్ పాయింట్ అంటే డిజైన్. సో అందుకేంటంటే వి కెన్ కీప్ ఆన్ ఇంప్రూవింగ్. సో ఫస్ట్ లో మేము ఐసీఎఫ్ కోచ్ ఒరిజినల్ తయారు చేసి ఈఎంయూస్ తయారు చేసాం. 1955 లో ఫస్ట్ ఐసీఎఫ్ కోచ్ వచ్చింది. బై 1962 or 63 ఈఎంయూస్ తయారయ్యాయి. 67, 68 కల్లా మేము ఏసీ కోచెస్ తయారు చేసాం. ఇప్పుడు దాకా ఐసీఎఫ్ ఆల్మోస్ట్ 952,000 కోచెస్ ఎక్స్పోర్ట్ చేసాం. ఈ కాకుండా స్పార్ట్ అని, స్పార్ట్ అంటే యాక్సిడెంట్స్ కి వెంటనే చేయడానికి సెల్ఫ్ ప్రొపెల్డ్ ట్రైన్స్ అన్నమాట. సో దట్ ఆఫీసర్స్ స్టాఫ్ గమ్ముని చేరి రెస్క్యూ స్టార్ట్ చేయడానికి అటువంటి ట్రైన్ స్టార్ట్ చేసి ఓవర్ హెడ్ కేబుల్స్, దానికి మెయింటెనెన్స్ గురించి సెల్ఫ్ డ్రివెన్ వెహికల్స్ కావాలి. ఐ మే చేస్తాం. ఈ రకరకాల డిజైన్స్ మేము చాలా చేస్తూ ఉంటాం అంటే కంటిన్యూగా అవుతూ ఉంటుంది. అమృత్ భారత్ అని ఇంకో ట్రైన్ స్టార్ట్ అవుతుంది. ఒక నాన్ ఏసీ ట్రైన్స్ తయారు చేయాలని ఒక ఐడియా వచ్చింది. దాంట్లో మేము 2 ట్రైన్స్ ఒరిజినల్ గా చేసాము. దాని మీద చాలా ఇంప్రూవ్మెంట్స్ చెప్పారు రైల్వే బోర్డు వాళ్ళు. సో ఆ ఇంప్రూవ్మెంట్స్ తోటి కప్లర్స్ కానీ, క్యాష్ డిజైన్ కానీ, టైప్ ఆఫ్ బర్త్ కానీ, టైప్ ఆఫ్ టాయిలెట్స్ కానీ, ట్రాక్ బ్యాక్ ఫెసిలిటీస్ ఇవన్నీ చేసి 50 ట్రైన్స్ అవి కూడా తయారు చేస్తాం. 50 ట్రైన్స్ ప్రాజెక్ట్ ఆల్రెడీ మాకు ఇచ్చేసారు. డిజైన్స్ కూడా అయిపోయి ప్రొడక్షన్ స్టార్ట్ అయింది. మాకు టార్గెట్ బై దిస్ నవంబర్ ఆఫ్ దిస్ ఇయర్ అండి ఆ ట్రైన్స్ కూడా స్టార్ట్ అవుతుంది. మేక్ ఇన్ ఇండియా, ఆత్మ నిర్భర్ భారత్ అనేది భారత ప్రభుత్వ లక్ష్యం. ఆ లక్ష్యానికి అనుగుణంగా మొత్తం వందే భారత్ ఇక్కడ తయారు చేస్తున్నారా, ఏమైనా విదేశాల నుంచి దిగుమతి చేస్తున్నారు? అస్సలు లేదండి, నో దిగుమతి. డిజైన్ నుంచి ఐటమ్స్ నుంచి స్టోర్స్ అంటే ఆల్ కాంపోనెంట్స్ నేను ప్రౌడ్ గా చెప్పగలను. ఆల్మోస్ట్ 90% 95% మాదే. మాదంటే ఇండియాది. మేక్ ఇన్ ఇండియాకి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ వందే భారత్. ఇది కాకుండా షార్ట్ డిస్టెన్స్ ప్యాసింజర్స్ విచ్ వుడ్ నాట్ వాంట్ రియలీ అంత కంఫర్టబుల్ చేయర్స్ కాకుండా, సో మేము వందే మెట్రో ఒక ట్రైన్ చేస్తాం. వందే మెట్రో పేరు మార్చేసి నమో భారత్ అని పెట్టారు. అది ఒక రేక్ తయారైంది. అది ఒక అంటే ఒక ట్రైన్ తయారైంది. ఈ మొన్నే 10 రోజుల క్రితం ప్రధానమంత్రి గారు ఇనాగరేట్ చేశారు. ఫ్యూచర్ సటన్ గా ఏసీ డిమాండ్ ఎక్కువ అవుతుంది, ఇప్పుడు హిట్ అవుతుంది నా ఉద్దేశం. అది కూడా ఆల్రెడీ 10 ట్రైన్స్ మాకు ఆర్డర్ ఇచ్చారు. ప్రోటోటైప్ రెడీ అయిపోయింది కాబట్టి, ప్రోటోటైప్ సక్సెస్ఫుల్ గా పాస్ అయిపోయింది కాబట్టి అది కూడా మేము స్టార్ట్ చేస్తాం. నెక్స్ట్ ఇయర్ అది కూడా ప్రొడ్యూస్ చేస్తాం. కపుర్తలలోని ఆర్సీఎఫ్ కావచ్చు, లేదా మోడర్న్ వాటితో పోలిస్తే ఐసీఎఫ్ ఎక్కడ? ఐసీఎఫ్ నెంబర్ 1. ఎందుకంటే ఇండియాలో ప్రస్తుతం సంవత్సరానికి ఆల్మోస్ట్ 8,000 to 7,000 కోచెస్ తయారు చేస్తాం పర్ ఇయర్. 7,000 లో 3,500 to 3,800 కోచెస్ ఐసీఎఫ్ తయారు చేస్తాం. బ్యాలెన్స్ లోడ్ కపుర్తలకి మోడర్న్ కోచ్ ఫ్యాక్టరీ. కానీ దీంట్లో ఇంకొక డిఫరెన్స్ ఉంది. ఈ డిపిఆర్ఎస్ కైండ్ ఆఫ్ ట్రైన్స్ అంటే సెల్ఫ్ ప్రొపెల్డ్ ట్రైన్స్ మోస్ట్లీ మనమే చేస్తాం. ఒక్కొక్క డిపిఆర్ఎస్ కోచ్ తయారు చేయడానికి మీకు కావాల్సిన ఎనర్జీ కానివ్వండి, ప్లానింగ్ కానివ్వండి, అట్లీస్ట్ 2 times ద నార్మల్ కోచ్. సో నిజంగా చెప్తే మనం ఇక్కడ ఐసీఎఫ్ లో చేస్తున్న 3,500 కోచెస్ లో 2,000 కోచెస్, 2,000 కోచ్లు డిపిఆర్ఎస్ కోచెస్, మిగతా 1,500 కోచ్లు నార్మల్ కోచ్లు, అండ్ ఎంసీఎఫ్ ఆర్సీఎఫ్ నార్మల్ కోచ్ చేస్తాం. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో వందే భారత్ ఉత్పత్తి చేస్తున్నాం. సో అవేమైనా ఎగుమతి చేసే అవకాశం ఉందా? ఎట్లా ఎగుమతి చేసే అవకాశం సర్టన్లీ ఉంది. ఫ్యూచర్ లో చట్లీ వస్తుంది. కానీ ఇప్పుడు ఏంటంటే మన ఇండియాలో డిమాండ్ అంత ఎక్కువ ఉందంటే మనం ఇండియా డిమాండ్ ఫస్ట్ మీట్ చేయడానికే మనకు అంత ఇది లేదు. కానీ దే హ్యావ్ బీన్ లాట్ ఆఫ్ ఎంక్వైరీస్. ఇప్పుడు కాదు, ఇన్ఫ్యాక్ట్ 2-3 ఇయర్స్ బ్యాక్ కొత్తగా ట్రైన్ లాంచ్ అయినప్పుడు చాలా ఫారిన్ కంట్రీస్ ఇంట్రెస్ట్ చూపించింది. మెయిన్లీ చిలీ ఇంట్రెస్ట్ చూపించింది, అండ్ ఆఫ్రికన్ కంట్రీస్ చూపించింది, అమెరికన్ ఆఫ్రికన్ కంట్రీస్. అంటే ఇవన్నీ పక్కన పెడితే వందే భారత్ ట్రైన్లపైన కొన్ని అపవాదులు ఉన్నాయి. అది యాక్సిడెంట్ అయితే ముక్కలైపోతుందని. మ్యాన్ మేడ్ అండి, నిజంగా చెప్తే ఇట్స్ ఎ వండర్ఫుల్ ప్రొడక్ట్. ఇప్పుడు దాకా నో యాక్సిడెంట్ ఆన్ వందే భారత్. నోసుకొని ఎప్పుడన్నా కౌ హిట్ అని అవుతే నోసుకొని మార్చవలసి వస్తుంది. ఇన్ ట్రావెల్ ఆగిపోదు ఏమీ. క్యాటిల్ కానీ, క్యాటిల్ రన్ ఓవర్ అంటాం, ఆవులు గేదెలు ఏమైనా కోట్స్ కానీ తగులుతాయి కదా. నార్మల్ ట్రైన్స్ కూడా తగ్గుతాయి, బట్ వందే భారత్ ఏంటంటే మేక్స్ న్యూస్ బికాజ్ ఇది ఇంపార్టెంట్ ప్రోడక్ట్ కాబట్టి. ఇంకోటి ఏంటంటే గ్లాసెస్ ఇరిగిపోయాయని, స్టోన్స్ పెల్టింగ్ అయిందని వింటూ ఉంటాం. అది కూడా ఏంటంటే బికాజ్ ఇట్ ఈస్ వందే భారత్ న్యూస్ అవుతుంది. స్టోన్ పెల్టింగ్ అనేది మన ఇండియాలో చాలా నార్మల్ గా ప్రివలెంట్ అంటే జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే పిల్లలు కానీ వాళ్ళు కానీ ఏమైనా అప్పుడప్పుడు స్టోన్ వేయడం అని అలా ఉంటుంది. మన వందే భారత్ లో కొంచెం లాంగ్ విండోస్ లాంగ్ కాబట్టి కొంచెం పర్సంటేజ్ ఆఫ్ స్టోన్ హిట్టింగ్ ఎక్కువ అవ్వచ్చేమో, అది నేను అనలైజ్ చేయలేదు. బట్ స్టోన్ హిట్టింగ్ కూడా నాట్ బికాస్ ఆఫ్ సంబడి వాంట్స్ టు డూ ఇట్. ఇది వందే భారత్ కాబట్టి ఇట్స్ కమింగ్ ఇన్ టు న్యూస్. అంటే వాస్తవానికి భారతీయ రైల్వేలో సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్, ముఖ్యం. ఈ కొల్యూజన్ కి సంబంధించినటువంటి అంశాలు ఎంతవరకు సురక్షితం వందే భారత్? యాజ్ సేఫ్ యాజ్ ఎనీ అదర్ ట్రైన్, ఇన్ఫాక్ట్ బెటర్. బికాస్ లాట్ ఆఫ్ అదర్ ఫీచర్స్ అది అంటే యాంటీ క్లైంబింగ్ ఫీచర్స్ అని, క్రాష్ వది ఫీచర్స్ అన్ని ఉన్నాయి. అవి కాకుండా మీరు ఈ మధ్యన కవచ్ అని, కవచ్ ఈస్ బికమింగ్ ఎ వెరీ ఇంపార్టెంట్ టర్మ్, ఎవ్రీబడి ఈస్ టాకింగ్ అబౌట్ కవచ్ అంటే ఏంటంటే యాంటీ కొల్యూజన్ డివైస్ అన్నమాట. దీంట్లో ఒక ఎక్విప్మెంట్ ట్రైన్ లో ఉంటుంది, అండ్ చాలా మంది ఎక్విప్మెంట్ ట్రాక్ పక్కన ఉంటుంది. డే 1 మేము కవచ్ ఎక్విప్మెంట్ వందే భారత్ పెడుతున్నాం. 3,000 కిలోమీటర్స్ ఈ సంవత్సరం కవచ్ పెట్టాలని మన గవర్నమెంట్
ఉద్దేశం. వందే భారత్ లాంటి స్పీడ్ ట్రైన్లు, సెమీ హై స్పీడ్ ట్రైన్లు తరహాలోనే ఇంకేమైనా ప్రాజెక్టులు భవిష్యత్తులో చేపట్టే అవకాశం ఉందా ఐసీఎఫ్ నుంచి? అది మీకు చెప్పాను కదా, అంటే స్లీపర్ వర్షన్ ఒకటి చేస్తాం, తర్వాత వందే మెట్రో అని ఒకటి చేస్తున్నాం, తర్వాత ఒక ఫ్రీ ట్రైన్ కూడా చేస్తాం. ఫ్రీ ట్రైన్ ఆల్సో, ఫ్రీ అంటే పార్సల్స్, ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ పార్సల్స్ ఉంటాయి కదా, అటువంటి పార్సల్స్ ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఒక ట్రైన్ ఆల్రెడీ ప్రొడక్షన్లో ఉంది ప్రస్తుతం. సో అదొకటి వస్తుంది బయటకి. ఇది వందే భారత్ ప్లాట్ఫామ్లో వచ్చే ట్రైన్స్. ఇది కాకుండా హైస్పీడ్ ట్రైన్ అంటే మనం ఇది చేస్తుంది సెమీ హైస్పీడ్ ట్రైన్, 160 కేఎంపిహెచ్. హైస్పీడ్ ట్రైన్ అంటే 250 కేఎంపిహెచ్ కూడా ఇప్పుడు మనం ఆలోచిస్తున్నాం ఎలా చేయాలనేది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆల్రెడీ మాకు ఇచ్చింది డిజైన్స్ అవి చేయమని. సో ఇది కూడా మేము ఏం చేస్తున్నామంటే టు స్పీడ్ అప్ ద ప్రాసెస్, బిఎంఎల్ను ఐసీఎఫ్ కలిసి ఇన్ ఏ కొలాబరేషన్ డిజైన్స్ డెవలప్మెంట్ చేసి చేయాలని ఐడియా. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ అండి. మొత్తానికి ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీని భవిష్యత్తులో అందరంత ఎత్తుకు తీసుకెళ్తాం, అలాగే భారత మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్టు లక్ష్యాలకు అనుగుణంగానే తీర్చిదిద్దామని చెప్పి జిఎం సుబ్బారావు గారు చెప్తున్నారు. కవర్ శ్రీనివాస్ నరేష్తో కలిసి ధనుంజయ్, ఈటీవీ న్యూస్, ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ, చెన్నై.